వచ్చాక మొట్టమొదటిసారిగా సిరిసిల్ల పట్టణానికి రావడం జరిగింది రెండు విషయాలు మీ ద్వారా షేర్ చేసుకొని గౌరవ ఎంపీటీసీలకు జిడిపిటీసీలకు కౌన్సిలర్లకు కార్పొరేటర్లకు మీ ద్వారా కొన్ని విషయాలు చెప్పదల్చుకొని ఈ రోజు పాత్రిక సమావేశాన్ని సిరిసిల్లలో పెట్టడం జరిగింది ముఖ్యంగా ఇక్కడున్న ఎమ్మెల్యే గారు ఇక్కడున్న మంత్రి కేటీఆర్ గారు ఈ రాష్ట్రానికి రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర సమితికి కార్యనిర్వాహక అధ్యక్షులు నేను ఈ రోజు కేటీఆర్ గారిని అడుగుతున్నా మీరే అధ్యక్షులు ఈ రాష్ట్రానికి కానీ మీ ఎంపీటీసీలపైన మీ జెడ్పీటీసీలపైన మీ కౌన్సిలర్లపైన మీకు నమ్మకం లేకుండా సిరిసిల్ల వాళ్ళందర్నీ కూడా క్యాంప్ కి తీసుకుపోయిండ్రు ఒక రాష్ట్ర అధ్యక్షుని మరి ఇదే రా అని అడుగుతున్నాను బ్రహ్మాండంగా మీరు సిరిసిల్లను డెవలప్ చేస్తున్నా సిరిసిల్ల రాష్ట్ర పటంలోనే మొదటగా ఉంటదని మొన్నకు మొన్న వర్షానికి మొత్తం కలెక్టరేట్ ఊలింది కలెక్టరేట్ తో పాటు మన సిరిసిల్లలో చెరువు మొత్తం నీళ్లతోటి సిరిసిల్ల మునిగిపోయే పరిస్థితి వచ్చింది మరి ఏం డిజైన్ చేసినట్టు మీరు మీరు కేవలం హైటెక్ మంత్రి మున్సిపాలిటీ మంత్రికి మీరు పనికినారు దానికి కూడా ఉదాహరణ చెప్తా నేను మున్సిపాలిటీ మంత్రి మీరు కావాలంటే పొద్దున ఐదుకి లేచి మీరు కనీసం ఎక్కడెక్కడ క్లీనింగ్ అవుతుంది ఏదో ఒక రోజు ఏదో ఊర్లో ఐదు గొట్టంగా మీరు ఏ రకంగా స్వీపింగ్ అవుతుందని కనీసం మీ నగరంలో చూసి రానని అడుగుతున్నా మున్సిపాల్ చట్టం ఏర్పడుతుంది మున్సిపాల్ చట్టం ఏర్పడేటప్పుడు మీరు కౌన్సిలర్లకు ఏం గౌరవం ఇచ్చిండ్రు చట్టంలో కౌన్సిలర్ల పేరే లేకుండా చేసిండ్రు 500 సెక్షన్ ఉన్న చట్టాన్ని తీసుకొచ్చి 226 చేసిండ్రు అన్ని పవర్స్ లేవు దాంట్లో కేవలం కౌన్సిలర్లను ఉత్సాహ విగ్రహాలుగా మార్చిండ్రు మరి దీనిపై ఏం సమాధానం చెప్తారు కేటీఆర్ గారు మీ దగ్గర జరిగినంత దళితపై దాడి ఇంకెక్కడ జరగలేదు థర్డ్ డిగ్రీ పేరుతోటి చాలా దాడులు ఈ సిలసిలాలో జరిగినాయి దళితులందరూ ఎట్లా ఓటేస్తారు మీకు క్యాంపు రాజకీయాలకు తిరలేపారు మీరు నేను రెండే విషయాలు మీకు చెప్పాలనుకున్నా ముఖ్యంగా ఈ జిల్లాకు ఆరుగురు మంత్రులు ఉన్నారు కేటీఆర్ గారు దంగుల కమలాకర్ గారు కొప్పుల ఈశ్వర్ గారు వినోద్ కుమార్ గారు ఎర్రబెల్లి దయాకర్ గారు హరీష్ రావు గారు అంటే మంత్రివర్గంలో ఉన్న దాదాపు సీనియర్లు అందరూ కూడా ఈ కరీంనగర్ నియోజకవర్గానికి సంబంధించినారు మరి ఇంతమంది మంత్రులుండి ఎందుకు మీ టీఆర్ఎస్ పార్టీతో గుర్తుతో గెలిచిన వాళ్ళపై నమ్మకం లేదు వాళ్ళపై ఎందుకు మీకు నమ్మకం లేదు 13-15 మంది ఎమ్మెల్యేలు క్యాంపులో 5 జిల్లా పరిషత్ చైర్మన్లో సిరిసిల్లలో జరిగిన మున్సిపల్ ఎన్నికలలో మీ రిబల్స్ క్యాండిడేట్ అంటే టీఆర్ఎస్ పార్టీ రిబల్స్ క్యాండిడేట్ 12 గెలిచిండ్రు మరి దానికి ఏం సమాధానం చెప్తావు మీ మీద వ్యతిరేకత విపరీతంగా ఉంది మున్సిపాలిటీలో ఒక కౌన్సిలర్ కు ఏ రకంగా మర్యాద జరుగుతుందో మీరు సమాధానం చెప్పవలసిన బాధ్యత మీపైన ఉంది ముఖ్యంగా ఎన్నికలు వచ్చినాయి ఎన్నికలప్పుడు ఓట్లు కావాలి తప్పనిసరిగా మీరు క్యాంపు రాజకీయాలతోటి ఓట్లు అడుగుతుండ్రు నేను ఈరోజు కేటీఆర్ గారికి ఒక ప్రశ్న అడుగుతున్నా ఎన్నడన్నా రాష్ట్రంలో ఉన్న మున్సిపల్ కౌన్సిలర్లు కార్పొరేటర్లతోటి శిక్షణా తరగతులు పెట్టిండ్రా అని అడుగుతున్నాను శిక్షణా తరగతులు పెట్టే దమ్ము లేదు కానీ విహారయాత్రకు తీసుకుపోయే దమ్ము ఉంది మీకు ఈరోజు విహారయాత్ర ఎందుకు ఓట్లే కావాలి ఓట్ల కోసమే విహారయాత్ర ఓట్ల తప్ప వేరే ధ్యాసనే లేదు 5 మన అక్కడికే మన అక్కడ హుజరాబాద్ లో నష్టం జరిగింది మంత్రులు ఎక్కడ పోయినారు ఎన్ని మంత్రులు ఎంతమంది ఎలక్షన్లు వచ్చినా కానీ చివరిగా ఏమైంది రాజేంద్ర నగర్ 24 గెలిచింది నేను ఇంకొక 2 విషయాలు చెప్తాను మీకు కేటీఆర్ గారు మీ జిల్లా సిరిసిల్ల జిల్లా నుండి ఏ ఒక్క ఉస్కే లారీలో లీగల్ గా పోతున్నాయో చెప్పండి ఉస్కే లారీలు ఏ రకంగా దందా జరుగుతుంది ఉస్కేపై స్టాండ్పై మీరు ఒకసారి ఆలోచించండి మీరే చూసుకోండి మాట్లాడాడు కాదు మనం హైటెక్ మంత్రి కాదు జనాలలో ఉండవలసిన అవసరం ఉంది మనకు కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నా ఏం చూసుకొని మీకు ఓట్లు వేయాలి భాను ప్రసాద్ రావు గారు ఎన్నడన్నా సిరిసిల్లకు వచ్చి కౌన్సిలర్లతో సమావేశం పెట్టారా 12 సంవత్సరాలలో ఎంపీటీసీలతో సమావేశం పెట్టారా
జడిపెట్టిసిన పిలిచి మాట్లాడారా? కనీసం ఓటన్నా ఈ జిల్లాలో రాపించుకున్నారా? లేదే, ఈ జిల్లాలో ఓటు రాపించుకో, ఈ జిల్లాకు పట్టించుకో, పోయి హైదరాబాద్ లోనే ఓటు రాపించుకున్నావు, మరి ఏమో కొంచెం చోటు వేయాలి. నేను అడుగుతున్నా, మీకు ఏ రకంగా వాళ్ళు ఓట్లేస్తారు? అసలు ఏం సేవ చేసినాను? 12 సంవత్సరాలు ఆరాంగా డబ్బునిచ్చి బిడ్డలు చేపించుకుని యునానిమస్ అవుతా అనుకున్నావు, కానీ నేను ఈ ఎలక్షన్స్ లో మాత్రం యునానిమస్ కానియలేదు. నేను యునానిమస్ కానియనందుకే, నేను నామినేషన్ వేసినందుకే ఈరోజు పెద్ద ఎత్తున క్యాంపు నడుతున్నాయి. నేను వాళ్ళకి రెండు చేతులు ఎత్తి ఎంపీటీసీలకు, జడ్పీటీసీలకు, కార్పొరేటర్లకు, కౌన్సిలర్లకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఏంటంటే క్యాంపును మంచిగా ఎంజాయ్ చేయండి. అవి మీ పైసలే, అవి మీ పైసలే, మీ పైసలే మీకు పెడుతుండే. లేకపోతే మాత్రం నేను కనుక నామినేషన్ వేయకపోతే ఎంపీటీసీలకు గౌరవం ఉండబోతుండే, కౌన్సిలర్లకు గౌరవం ఉండబోతుండే, ఎవరికి ప్రజాప్రతినిధికి, స్థానిక ప్రజాప్రతినిధి ఎవరికి కూడా గౌరవం ఉండబోతుండే. నా నామినేషనే కదా ఈరోజు గౌరవాన్ని పెంచింది, నా నామినేషన్తోనే కదా ఎన్నికలు వస్తున్నాయి. నేను నామినేషన్ వేయకపోతే ఎన్నికలు లేవు. భానుప్రసాద్ హైదరాబాద్, ఆయన దందాలు, ఆయన బిజినెస్లు.